మోడుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఫైట్ బ్రాండ్. ఏ పార్టీలో ఉన్నా సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన నేతగా అభిమానుల మనసులో నిలిచిపోయిన నేత. ఆయన మొదట ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే కొద్ది రోజులకే ఆ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు. చేరిన వెంటనే 2009లో ఆయనకు నరసరావుపేట లోక్సభ సీటును కేటాయించారు. పోటీ చేసిన మొదటిసారి బాలసౌరిని ఓడించి ఉద్యమం సాధించారు. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందుండి పోరాడారు. మరోసారి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చేందుకు పార్టీ అంగీకరించలేదు. దీంతో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కన్నా లక్ష్మీనారాయణ అప్పిరెడ్డిని ఓడించారు. మంత్రి పదవి కోసం 2014 టీడీపీ ప్రభుత్వంలో చివరి వరకు ప్రయత్నించారు. కానీ ఆయనకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి దక్కలేదు. అయితే పార్టీలో సముచిత స్థానం కల్పించింది టీడీపీ అధిష్టానం. టీడీపీలో ఓ వెలుగు వెలుగుతున్న టైంలో అంటే 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావ రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి వైసీపీలో చేరారు. దీంతో మోదుగుల కూడా టీడీపీని వీడి వైసీపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచే మోదుగులకు వైసీపీలో గ్యాట్ టైం మొదలైనట్టు టాక్ వినిపిస్తోంది. వైసీపీలో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు మోదుగుల. కానీ అప్పటికే గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. దీంతో మోదుగులకు ఆ టికెట్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో ఆయన్ను గుంటూరు ఎంపీగా జగన్ బరిలోకి దింపారు. సిట్టింగ్ ఎంపీ జయదేవ్పై సులభంగా మోదుగుల విజయం సాధిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా జయదేవ్ చేతిలో 2019లో ఆయన ఓడిపోయారు. దీంతో మోదుగుల తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రస్తుతం ఆయన గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ ఆయన చూపు నరసరావుపేటపైనే ఉందట. అందుకే ఆయన తిరిగి నరసరావుపేటకే వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. ఏడాది జనవరి నుంచి మోదుగుల నరసరావుపేట నియోజకవర్గంలో తనకు పరిచయం ఉన్న నేతలందరినీ తిరిగి కలుస్తున్నారట. నరసరావుపేటలో పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. సీఎం జగన్ కూడా మోదుగులను నరసరావుపేటను చూసుకో అన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా నరసరావుపేటలో గట్టి పట్టు సాధించి దూసుకువెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీటును సిట్టింగ్ ఎంపీ అయిన శ్రీకృష్ణదేవరాయలకు ఇస్తారా లేక మోదుగులకు ఇస్తారా అంటూ పల్నాడులో చర్చ జరుగుతోంది. నేపథ్యంలోనే ఇద్దరు నియోజకవర్గాలు మారుస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగో వారిద్దరూ కూడా ఇప్పుడు ఏదో ఒక చోటు కంటే పాత నియోజకవర్గాలే బెటరని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకుంటుందా లేదా అంటూ ఈ ఇద్దరు నేతల అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మోదుగులకి శ్రీకృష్ణదేవరాయలకు నరసరావుపేట ఎంపీ సీటు దగ్గర పోటీ తప్పేలా లేదు. అయితే రాబోయే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఎవరికి వెళుతుందో చూడాలి. వేణుగోపాల్ రెడ్డి మళ్లీ నరసరావుపేట కోసం పట్టుబడుతున్నారా? నరసరావుపేట నేతలకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఆ సీటును వదులుకోవడానికి సిట్టింగ్ ఎంపీ అంగీకరించడం లేదా? గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందామనుకుంటున్న ఆ నేతకు ఇబ్బందికరంగా మారిందా? పార్టీ అధిష్టానం ఇద్దరు నేతల సీట్లు మారుస్తుందనే ప్రచారంలో నిజమెంత? మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఫైట్ బ్రాండ్. ఏ పార్టీలో ఉన్నా సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన నేతగా అభిమానుల మనసులో నిలిచిపోయిన నేత. ఆయన మొదట ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే కొద్ది రోజులకే ఆ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు. చేరిన వెంటనే 2009లో ఆయనకు నరసరావుపేట లోక్సభ సీటును కేటాయించారు. పోటీ చేసిన మొదటిసారి బాలసౌరిని ఓడించి ఉద్యమం సాధించారు. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందుండి పోరాడారు. మరోసారి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చేందుకు పార్టీ అంగీకరించలేదు. దీంతో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కన్నా లక్ష్మీనారాయణ అప్పిరెడ్డిని ఓడించారు. మంత్రి పదవి కోసం 2014 టీడీపీ ప్రభుత్వంలో చివరి వరకు ప్రయత్నించారు. కానీ ఆయనకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి దక్కలేదు. అయితే పార్టీలో
ఉచిత స్థానం కల్పించింది టీడీపీ అధిష్టానం. టీడీపీలో ఓ వెలుగు వెలుగుతున్న టైంలో అంటే 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావ రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి వైసీపీలో చేరారు. దీంతో మోదుగుల కూడా టీడీపీని వీడి వైసీపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచి మోదుగులకు వైసీపీలో గ్యాట్ టైం మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీలో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు మోదుగుల. కానీ అప్పటికే గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. దీంతో మోదుగులకు ఆ టికెట్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో ఆయన్ను గుంటూరు ఎంపీగా జగన్ బరిలోకి దింపారు. సిట్టింగ్ ఎంపీ జయదేవ్పై సులభంగా మోదుగుల విజయం సాధిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా జయదేవ్ చేతిలో 2019లో ఆయన ఓడిపోయారు. దీంతో మోదుగుల తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రస్తుతం ఆయన గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ ఆయన చూపు నరసరావుపేటపైనే ఉందట. అందుకే ఆయన తిరిగి నరసరావుపేటకే వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. ఏడాది జనవరి నుంచి మోదుగుల నరసరావుపేట నియోజకవర్గంలో తనకు పరిచయం ఉన్న నేతలందరినీ తిరిగి కలుస్తున్నారట. నరసరావుపేటలో పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. సీఎం జగన్ కూడా మోదుగులను నరసరావుపేటను చూసుకో అన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా నరసరావుపేటలో గట్టి పట్టు సాధించి దూసుకువెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీటును సిట్టింగ్ ఎంపీ అయిన శ్రీకృష్ణదేవరాయలకు ఇస్తారా లేక మోదుగులకు ఇస్తారా అంటూ పల్నాడులో చర్చ జరుగుతోంది. నేపథ్యంలోనే ఇద్దరు నియోజకవర్గాలు మారుస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగో వారిద్దరూ కూడా ఇప్పుడు ఏదో ఒక చోటి కంటే పాత నియోజకవర్గాలే బెటర్ అని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకుంటుందా లేదా అంటూ ఈ ఇద్దరు నేతల అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మోదుగులకి శ్రీకృష్ణదేవరాయలకు నరసరావుపేట ఎంపీ సీటు దగ్గర పోటీ తప్పేలా లేదు. అయితే రాబోయే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఎవరికి వెళుతుందో చూడాలి. వేణుగోపాల్ రెడ్డి మళ్లీ నరసరావుపేట కోసం పట్టుబడుతున్నారా? నరసరావుపేట నేతలకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఆ సీటును వదులుకోవడానికి సిట్టింగ్ ఎంపీ అంగీకరించడం లేదా? గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందామనుకుంటున్న ఆ నేతకు ఇబ్బందికరంగా మారిందా? పార్టీ అధిష్టానం ఇద్దరు నేతల సీట్లు మారుస్తుందనే ప్రచారంలో నిజమెంత? మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఏ పార్టీలో ఉన్న సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన నేతగా అభిమానుల మనసులో నిలిచిపోయిన నేత. ఆయన మొదట ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే కొద్ది రోజులకే ఆ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు. చేరిన వెంటనే 2009లో ఆయనకు నరసరావుపేట లోక్సభ సీటును కేటాయించారు. పోటీ చేసిన మొదటిసారి బాలసౌరిని ఓడించి విజయం సాధించారు. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందుండి పోరాడారు. మరోసారి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చేందుకు పార్టీ అంగీకరించలేదు. దీంతో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కన్నా లక్ష్మీనారాయణ అబ్బిరెడ్డిని ఓడించారు. మంత్రి పదవి కోసం 2014 టీడీపీ ప్రభుత్వంలో చివరి వరకు ప్రయత్నించారు. కానీ ఆయనకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి దక్కలేదు. అయితే పార్టీలో సముచిత స్థానం కల్పించింది టీడీపీ అధిష్టానం. టీడీపీలో ఓ వెలుగు వెలుగుతున్న టైంలో అంటే 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావ రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి వైసీపీలో చేరారు. దీంతో మోదుగుల కూడా టీడీపీని వీడి వైసీపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచే మోదుగులకు వైసీపీలో గ్యాట్ టైం మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీలో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు మోదుగుల. కానీ అప్పటికే గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. దీంతో మోదుగులకు ఆ టికెట్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో ఆయన్ను గుంటూరు ఎంపీగా జగన్ బరిలోకి దింపారు. సిట్టింగ్ ఎంపీ జయదేవ్పై సులభంగా మోదుగుల విజయం సాధిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా జయదేవ్ చేతిలో 2019లో ఆయన ఓడిపోయారు. దీంతో మోదుగుల తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రస్తుతం ఆయన గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ ఆయన చూపు నరసరావుపేటపైనే ఉందట. అందుకే ఆయన తిరిగి నరసరావుపేటకే వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది.
ఏడాది జనవరి నుంచి మోదుగుల నరసరావుపేట నియోజకవర్గంలో తనకు పరిచయం ఉన్న నేతలందరినీ తిరిగి కలుస్తున్నారట. నరసరావుపేటలో పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. సీఎం జగన్ కూడా మోదుగులను నరసరావుపేటను చూసుకో అన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా నరసరావుపేటలో గట్టి పట్టు సాధించి దూసుకు వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీటును సిట్టింగ్ ఎంపీ అయిన శ్రీకృష్ణదేవరాయలకు ఇస్తారా లేక మోదుగులకు ఇస్తారా అంటూ పల్నాడులో చర్చ జరుగుతోంది. నేపథ్యంలోనే ఇద్దరు నియోజకవర్గాలు మారుస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగో వారిద్దరూ కూడా ఇప్పుడు ఏదో ఒక చోటు కంటే పాత నియోజకవర్గాలే బెటర్ అని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకుంటుందా లేదా అంటూ ఈ ఇద్దరు నేతల అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మోదుగులకి శ్రీకృష్ణదేవరాయలకు నరసరావుపేట ఎంపీ సీటు దగ్గర పోటీ తప్పేలా లేదు. అయితే రాబోయే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఎవరికి వెళుతుందో చూడాలి. వేణుగోపాల్ రెడ్డి మళ్లీ నరసరావుపేట కోసం పట్టుబడుతున్నారా? నరసరావుపేట నేతలకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఆ సీటును వదులుకోవడానికి సిట్టింగ్ ఎంపీ అంగీకరించడం లేదా? గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందామనుకుంటున్న ఆ నేతకు ఇబ్బందికరంగా మారిందా? పార్టీ అధిష్టానం ఇద్దరు నేతల సీట్లు మారుస్తుందనే ప్రచారంలో నిజమెంత? మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఏ పార్టీలో ఉన్న సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన నేతగా అభిమానుల మనసులో నిలిచిపోయిన నేత. ఆయన మొదట ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే కొద్ది రోజులకే ఆ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు. చేరిన వెంటనే 2009లో ఆయనకు నరసరావుపేట లోక్సభ సీటును కేటాయించారు. పోటీ చేసిన మొదటిసారి బాలసౌరిని ఓడించి విజయం సాధించారు. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందుండి పోరాడారు. మరోసారి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చేందుకు పార్టీ అంగీకరించలేదు. దీంతో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కన్నా లక్ష్మీనారాయణ అబ్బిరెడ్డిని ఓడించారు. మంత్రి పదవి కోసం 2014 టీడీపీ ప్రభుత్వంలో చివరి వరకు ప్రయత్నించారు. కానీ ఆయనకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి దక్కలేదు. అయితే పార్టీలో సముచిత స్థానం కల్పించింది టీడీపీ అధిష్టానం. టీడీపీలో ఓ వెలుగు వెలుగుతున్న టైంలో అంటే 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావ రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి వైసీపీలో చేరారు. దీంతో మోదుగుల కూడా టీడీపీని వీడి వైసీపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచే మోదుగులకు వైసీపీలో గ్యాట్ టైం మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీలో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు మోదుగుల. కానీ అప్పటికే గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. దీంతో మోదుగులకు ఆ టికెట్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో ఆయన్ను గుంటూరు ఎంపీగా జగన్ బరిలోకి దింపారు. సిట్టింగ్ ఎంపీ జయదేవ్పై సులభంగా మోదుగుల విజయం సాధిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా జయదేవ్ చేతిలో 2019లో ఆయన ఓడిపోయారు. దీంతో మోదుగుల తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రస్తుతం ఆయన గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ ఆయన చూపు నరసరావుపేట పైనే ఉందట. అందుకే ఆయన తిరిగి నరసరావుపేటకే వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. ఏడాది జనవరి నుంచి మోదుగుల నరసరావుపేట నియోజకవర్గంలో తనకు పరిచయం ఉన్న నేతలందరినీ తిరిగి కలుస్తున్నారట. నరసరావుపేటలో పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. సీఎం జగన్ కూడా మోదుగులను నరసరావుపేటను చూసుకో అన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా నరసరావుపేటలో గట్టి పట్టు సాధించి దూసుకు వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీటును సిట్టింగ్ ఎంపీ అయిన శ్రీకృష్ణదేవరాయలకు ఇస్తారా లేక మోదుగులకు ఇస్తారా అంటూ పల్నాడులో చర్చ జరుగుతోంది. నేపథ్యంలోనే ఇద్దరు నియోజకవర్గాలు మారుస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగో వారిద్దరూ కూడా ఇప్పుడు ఏదో ఒక చోటు కంటే పాత నియోజకవర్గాలే బెటర్ అని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకుంటుందా లేదా అంటూ ఈ ఇద్దరు నేతల అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మోదుగులకి శ్రీకృష్ణదేవరాయలకు నరసరావుపేట ఎంపీ సీటు దగ్గర పోటీ తప్పేలా లేదు. అయితే రాబోయే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఎవరికి వెళుతుందో చూడాలి.
వేణుగోపాల్ రెడ్డి మళ్లీ నరసరావుపేట కోసం పట్టుబడుతున్నారా? నరసరావుపేట నేతలకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఆ సీటును వదులుకోవడానికి సిట్టింగ్ ఎంపీ అంగీకరించడం లేదా? గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందామనుకుంటున్న ఆ నేతకు ఇబ్బందికరంగా మారిందా? పార్టీ అధిష్టానం ఇద్దరు నేతల సీట్లు మారుస్తుందనే ప్రచారంలో నిజమెంత? మొదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఫైట్ బ్రాండ్. ఏ పార్టీలో ఉన్నా సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన నేతగా అభిమానుల మనసులో నిలిచిపోయిన నేత. ఆయన మొదట ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే కొద్ది రోజులకే ఆ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు. చేరిన వెంటనే 2009లో ఆయనకు నరసరావుపేట లోక్సభ సీటును కేటాయించారు. పోటీ చేసిన మొదటిసారి బాలసౌరిని ఓడించి విజయం సాధించారు. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందుండి పోరాడారు. మరోసారి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చేందుకు పార్టీ అంగీకరించలేదు. దీంతో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కన్నా లక్ష్మీనారాయణ అప్పిరెడ్డిని ఓడించారు. మంత్రి పదవి కోసం 2014 టీడీపీ ప్రభుత్వంలో చివరి వరకు ప్రయత్నించారు. కానీ ఆయనకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి దక్కలేదు. అయితే పార్టీలో సముచిత స్థానం కల్పించింది టీడీపీ అధిష్టానం. టీడీపీలో ఓ వెలుగు వెలుగుతున్న టైంలో అంటే 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావ రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి వైసీపీలో చేరారు. దీంతో మోదుగుల కూడా టీడీపీని వీడి వైసీపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచే మోదుగులకు వైసీపీలో గ్యాట్ టైం మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీలో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు మోదుగుల. కానీ అప్పటికే గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. దీంతో మోదుగులకు ఆ టికెట్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో ఆయన్ను గుంటూరు ఎంపీగా జగన్ బరిలోకి దింపారు. సిట్టింగ్ ఎంపీ జయదేవ్పై సులభంగా మోదుగుల విజయం సాధిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా జయదేవ్ చేతిలో 2019లో ఆయన ఓడిపోయారు. దీంతో మోదుగుల తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రస్తుతం ఆయన గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ ఆయన చూపు నరసరావుపేటపైనే ఉందట. అందుకే ఆయన తిరిగి నరసరావుపేటకే వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. ఏడాది జనవరి నుంచి మోదుగుల నరసరావుపేట నియోజకవర్గంలో తనకు పరిచయం ఉన్న నేతలందరినీ తిరిగి కలుస్తున్నారట. నరసరావుపేటలో పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. సీఎం జగన్ కూడా మోదుగులను నరసరావుపేటను చూసుకో అన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా నరసరావుపేటలో గట్టి పట్టు సాధించి దూసుకువెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీటును సిట్టింగ్ ఎంపీ అయిన శ్రీకృష్ణదేవరాయలకు ఇస్తారా లేక మోదుగులకు ఇస్తారా అంటూ పల్నాడులో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నియోజకవర్గాలు మారుస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగో వారిద్దరూ కూడా ఇప్పుడు ఏదో ఒక చోటు కంటే పాత నియోజకవర్గాలే బెటర్ అని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకుంటుందా లేదా అంటూ ఈ ఇద్దరు నేతల అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మోదుగులకి శ్రీకృష్ణదేవరాయలకు నరసరావుపేట ఎంపీ సీటు దగ్గర పోటీ తప్పేలా లేదు. అయితే రాబోయే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఎవరికి వెళుతుందో చూడాలి. వేణుగోపాల్ రెడ్డి మళ్లీ నరసరావుపేట కోసం పట్టుబడుతున్నారా? నరసరావుపేట నేతలకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఆ సీటును వదులుకోవడానికి సిట్టింగ్ ఎంపీ అంగీకరించడం లేదా? గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందామనుకుంటున్న ఆ నేతకు ఇబ్బందికరంగా మారిందా? పార్టీ అధిష్టానం ఇద్దరు నేతల సీట్లు మారుస్తుందనే ప్రచారంలో నిజమెంత? మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఫైట్ బ్రాండ్. ఏ పార్టీలో ఉన్న సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన నేతగా అభిమానుల మనసులో నిలిచిపోయిన నేత. ఆయన మొదట ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే కొద్ది రోజులకే ఆ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు. చేరిన వెంటనే 2009లో ఆయనకు నరసరావుపేట లోక్సభ సీటును కేటాయించారు. పోటీ చేసిన మొదటిసారి బాలసౌరిని ఓడించి విజయం సాధించారు. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందుండి పోరాడారు. మరోసారి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చేందుకు పార్టీ అంగీకరించలేదు. దీంతో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కన్నా లక్ష్మీనారాయణ అప్పిరెడ్డిని ఓడించారు. మంత్రి పదవి కోసం 2014 టీడీపీ ప్రభుత్వంలో చివరి వరకు ప్రయత్నించారు. కానీ ఆయనకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి దక్కలేదు. అయితే పార్టీలో సముచిత స్థానం కల్పించింది టీడీపీ అధిష్టానం. టీడీపీలో ఓ వెలుగు వెలుగుతున్న టైంలో అంటే 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావ రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి వైసీపీలో చేరారు. దీంతో మోదుగుల కూడా టీడీపీని వీడి వైసీపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచే మోదుగులకు వైసీపీలో గ్యాట్ టైం మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీలో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు మోదుగుల. కానీ అప్పటికే గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. దీంతో మోదుగులకు ఆ టికెట్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో ఆయన్ను గుంటూరు ఎంపీగా జగన్ బరిలోకి దింపారు. సిట్టింగ్ ఎంపీ జయదేవ్పై సులభంగా మోదుగుల విజయం సాధిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా జయదేవ్ చేతిలో 2019లో ఆయన ఓడిపోయారు. దీంతో మోదుగుల తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రస్తుతం ఆయన గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ ఆయన చూపు నరసరావుపేటపైనే ఉందట. అందుకే ఆయన తిరిగి నరసరావుపేటకే వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. ఏడాది జనవరి నుంచి మోదుగుల నరసరావుపేట నియోజకవర్గంలో తనకు పరిచయం ఉన్న నేతలందరినీ తిరిగి కలుస్తున్నారట. నరసరావుపేటలో పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. సీఎం జగన్ కూడా మోదుగులను నరసరావుపేటను చూసుకో అన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా నరసరావుపేటలో గట్టి పట్టు సాధించి దూసుకువెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీటును సిట్టింగ్ ఎంపీ అయిన శ్రీకృష్ణదేవరాయలకు ఇస్తారా లేక మోదుగులకిస్తారా అంటూ పల్నాడులో చర్చ జరుగుతోంది. నేపథ్యంలోనే ఇద్దరు నియోజకవర్గాలు మారుస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగో వారిద్దరూ కూడా ఇప్పుడు ఏదో ఒక చోటు కంటే పాత నియోజకవర్గాలే బెటర్ అని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకుంటుందా లేదా అంటూ ఈ ఇద్దరు నేతల అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మోదుగులకి శ్రీకృష్ణదేవరాయలకు నరసరావుపేట ఎంపీ సీటు దగ్గర పోటీ తప్పేలా లేదు. అయితే రాబోయే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఎవరికి వెళుతుందో చూడాలి. వేణుగోపాల్ రెడ్డి మళ్లీ నరసరావుపేట కోసం పట్టుబడుతున్నారా? నరసరావుపేట నేతలకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఆ సీటును వదులుకోవడానికి సిట్టింగ్ ఎంపీ అంగీకరించడం లేదా? గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందామనుకుంటున్న ఆ నేతకు ఇబ్బందికరంగా మారిందా? పార్టీ అధిష్టానం ఇద్దరు నేతల సీట్లు మారుస్తుందనే ప్రచారంలో నిజమెంత? మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఫైట్ బ్రాండ్. ఏ పార్టీలో ఉన్న సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన నేతగా అభిమానుల మనసులో నిలిచిపోయిన నేత. ఆయన మొదట ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే కొద్ది రోజులకే ఆ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు. చేరిన వెంటనే 2009లో ఆయనకు నరసరావుపేట లోక్సభ సీటును కేటాయించారు. పోటీ చేసిన మొదటిసారి బాలసౌరిని ఓడించి విజయం సాధించారు. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందుండి పోరాడారు. మరోసారి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చేందుకు పార్టీ అంగీకరించలేదు. దీంతో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కన్నా లక్ష్మీనారాయణ అప్పిరెడ్డిని ఓడించారు.
మంత్రి పదవి కోసం 2014 టీడీపీ ప్రభుత్వంలో చివరి వరకు ప్రయత్నించారు. కానీ ఆయనకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి దక్కలేదు. అయితే పార్టీలో సముచిత స్థానం కల్పించింది టీడీపీ అధిష్టానం. టీడీపీలో ఓ వెలుగు వెలుగుతున్న టైంలో అంటే 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావ రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి వైసీపీలో చేరారు. దీంతో మోదుగుల కూడా టీడీపీని వీడి వైసీపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచే మోదుగులకు వైసీపీలో గ్యాట్ టైం మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీలో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు మోదుగుల. కానీ అప్పటికే గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. దీంతో మోదుగులకు ఆ టికెట్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో ఆయన్ను గుంటూరు ఎంపీగా జగన్ బరిలోకి దింపారు. సిట్టింగ్ ఎంపీ జయదేవ్పై సులభంగా మోదుగుల విజయం సాధిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా జయదేవ్ చేతిలో 2019లో ఆయన ఓడిపోయారు. దీంతో మోదుగుల తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రస్తుతం ఆయన గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ ఆయన చూపు నరసరావుపేటపైనే ఉందట. అందుకే ఆయన తిరిగి నరసరావుపేటకే వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. ఏడాది జనవరి నుంచి మోదుగుల నరసరావుపేట నియోజకవర్గంలో తనకు పరిచయం ఉన్న నేతలందరినీ తిరిగి కలుస్తున్నారట. నరసరావుపేటలో పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. సీఎం జగన్ కూడా మోదుగులను నరసరావుపేటను చూసుకో అన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయలు కూడా నరసరావుపేటలో గట్టి పట్టు సాధించి దూసుకువెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీటును సిట్టింగ్ ఎంపీ అయిన శ్రీకృష్ణ దేవరాయలకిస్తారా లేక మోదుగులకిస్తారా అంటూ పల్నాడులో చర్చ జరుగుతోంది. నేపథ్యంలోనే ఇద్దరు నియోజకవర్గాలు మారుస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగో వారిద్దరూ కూడా ఇప్పుడు ఏదో ఒక చోటు కంటే పాత నియోజకవర్గాలే బెటర్ అని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకుంటుందా లేదా అంటూ ఈ ఇద్దరు నేతల అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మోదుగులకి శ్రీకృష్ణ దేవరాయలకు నరసరావుపేట ఎంపీ సీటు దగ్గర పోటీ తప్పేలా లేదు. అయితే రాబోయే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఎవరికి వెళుతుందో చూడాలి. వేణుగోపాల్ రెడ్డి మళ్లీ నరసరావుపేట కోసం పట్టుబడుతున్నారా? నరసరావుపేట నేతలకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఆ సీటును వదులుకోవడానికి సిట్టింగ్ ఎంపీ అంగీకరించడం లేదా? గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందామనుకుంటున్న ఆ నేతకు ఇబ్బందికరంగా మారిందా? పార్టీ అధిష్టానం ఇద్దరు నేతల సీట్లు మారుస్తుందనే ప్రచారంలో నిజమెంత? మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఏ పార్టీలో ఉన్న సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన నేతగా అభిమానుల మనసులో నిలిచిపోయిన నేత. ఆయన మొదట ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే కొద్ది రోజులకే ఆ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు. చేరిన వెంటనే 2009లో ఆయనకు నరసరావుపేట లోక్సభ సీటును కేటాయించారు. పోటీ చేసిన మొదటిసారి బాలసౌరిని ఓడించి విజయం సాధించారు. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందుండి పోరాడారు. మరోసారి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చేందుకు పార్టీ అంగీకరించలేదు. దీంతో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కన్నా లక్ష్మీనారాయణ అప్పిరెడ్డిని ఓడించారు. మంత్రి పదవి కోసం 2014 టీడీపీ ప్రభుత్వంలో చివరి వరకు ప్రయత్నించారు. కానీ ఆయనకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి దక్కలేదు. అయితే పార్టీలో సముచిత స్థానం కల్పించింది టీడీపీ అధిష్టానం. టీడీపీలో ఓ వెలుగు వెలుగుతున్న టైంలో అంటే 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావ రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి వైసీపీలో చేరారు. దీంతో మోదుగుల కూడా టీడీపీని వీడి వైసీపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచే మోదుగులకు వైసీపీలో గ్యాట్ టైం మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీలో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు మోదుగుల. కానీ అప్పటికే గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయలను నరసరావుపేట ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. దీంతో మోదుగులకు ఆ టికెట్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో ఆయన్ను గుంటూరు ఎంపీగా జగన్ బరిలోకి దింపారు. సిట్టింగ్ ఎంపీ జయదేవ్పై సులభంగా మోదుగుల విజయం సాధిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా జయదేవ్ చేతిలో
2019 లో ఆయన ఓడిపోయారు. దీంతో మోదుగుల తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రస్తుతం ఆయన గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ ఆయన చూపు నరసరావుపేటపైనే ఉందట. అందుకే ఆయన తిరిగి నరసరావుపేటకే వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. ఏడాది జనవరి నుంచి మోదుగుల నరసరావుపేట నియోజకవర్గంలో తనకు పరిచయం ఉన్న నేతలందరినీ తిరిగి కలుస్తున్నారట. నరసరావుపేటలో పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. సీఎం జగన్ కూడా మోదుగులను నరసరావుపేటను చూసుకో అన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా నరసరావుపేటలో గట్టి పట్టు సాధించి దూసుకువెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీటును సిట్టింగ్ ఎంపీ అయిన శ్రీకృష్ణదేవరాయలకు ఇస్తారా లేక మోదుగులకు ఇస్తారా అంటూ పల్నాడులో చర్చ జరుగుతోంది. నేపథ్యంలోనే ఇద్దరు నియోజకవర్గాలు మారుస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగో వారిద్దరూ కూడా ఇప్పుడు ఏదో ఒక చోటు కంటే పాత నియోజకవర్గాలే బెటర్ అని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకుంటుందా లేదా అంటూ ఈ ఇద్దరు నేతల అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మోదుగులకి శ్రీకృష్ణదేవరాయలకు నరసరావుపేట ఎంపీ సీటు దగ్గర పోటీ తప్పేలా లేదు. అయితే రాబోయే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఎవరికి వెళుతుందో చూడాలి. వేణుగోపాల్ రెడ్డి మళ్లీ నరసరావుపేట కోసం పట్టుబడుతున్నారా? నరసరావుపేట నేతలకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఆ సీటును వదులుకోవడానికి సిట్టింగ్ ఎంపీ అంగీకరించడం లేదా? గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందామనుకుంటున్న ఆ నేతకు ఇబ్బందికరంగా మారిందా? పార్టీ అధిష్టానం ఇద్దరు నేతల సీట్లు మారుస్తుందనే ప్రచారంలో నిజమెంత? మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఫైట్ బ్రాండ్. ఏ పార్టీలో ఉన్న సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన నేతగా అభిమానుల మనసులో నిలిచిపోయిన నేత. ఆయన మొదట ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే కొద్ది రోజులకే ఆ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు. చేరిన వెంటనే 2009 ఆయనకు నరసరావుపేట లోక్సభ సీటును కేటాయించారు. పోటీ చేసిన మొదటిసారి బాలసౌరిని ఓడించి విజయం సాధించారు. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందుండి పోరాడారు. మరోసారి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చేందుకు పార్టీ అంగీకరించలేదు. దీంతో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కన్నా లక్ష్మీనారాయణ అప్పిరెడ్డిని ఓడించారు. మంత్రి పదవి కోసం 2014 టీడీపీ ప్రభుత్వంలో చివరి వరకు ప్రయత్నించారు. కానీ ఆయనకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి దక్కలేదు. అయితే పార్టీలో సముచిత స్థానం కల్పించింది టీడీపీ అధిష్టానం. టీడీపీలో ఓ వెలుగు వెలుగుతున్న టైంలో అంటే 2019 మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావ రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి వైసీపీలో చేరారు. దీంతో మోదుగుల కూడా టీడీపీని వీడి వైసీపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచే మోదుగులకు వైసీపీలో గ్యాట్ టైం మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీలో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు మోదుగుల. కానీ అప్పటికే గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. దీంతో మోదుగులకు ఆ టికెట్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో ఆయన్ను గుంటూరు ఎంపీగా జగన్ బరిలోకి దింపారు. సిట్టింగ్ ఎంపీ జయదేవ్పై సులభంగా మోదుగుల విజయం సాధిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా జయదేవ్ చేతిలో 2019 ఆయన ఓడిపోయారు. దీంతో మోదుగుల తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రస్తుతం ఆయన గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ ఆయన చూపు నరసరావుపేటపైనే ఉందట. అందుకే ఆయన తిరిగి నరసరావుపేటకే వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. ఏడాది జనవరి నుంచి మోదుగుల నరసరావుపేట నియోజకవర్గంలో తనకు పరిచయం ఉన్న నేతలందరినీ తిరిగి కలుస్తున్నారట. నరసరావుపేటలో పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. సీఎం జగన్ కూడా మోదుగులను నరసరావుపేటను చూసుకో అన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా నరసరావుపేటలో గట్టి పట్టు సాధించి దూసుకువెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీటును సిట్టింగ్ ఎంపీ అయిన శ్రీకృష్ణదేవరాయలకు ఇస్తారా లేక మోదుగులకు ఇస్తారా అంటూ పల్నాడులో చర్చ జరుగుతోంది. నేపథ్యంలోనే ఇద్దరు నియోజకవర్గాలు మారుస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగో వారిద్దరూ కూడా ఇప్పుడు
ఏదో ఒక చోటి కంటే పాత నియోజకవర్గాలే బెటరనే భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకుంటుందా లేదా అంటూ ఈ ఇద్దరు నేతల అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మోదుగులకి శ్రీకృష్ణదేవరాయలకు నరసరావుపేట ఎంపీ సీటు దగ్గర పోటీ తప్పేలా లేదు. అయితే రాబోయే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఎవరికి వెళుతుందో చూడాలి. మొదుగుల వేణుగోపాల్ రెడ్డి మళ్లీ నరసరావుపేట కోసం పట్టుబడుతున్నారా? నరసరావుపేట నేతలకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఆ సీటును వదులుకోవడానికి సిట్టింగ్ ఎంపీ అంగీకరించడం లేదా? గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందామనుకుంటున్న ఆ నేతకు ఇబ్బందికరంగా మారిందా? పార్టీ అధిష్టానం ఇద్దరు నేతల సీట్లు మారుస్తుందనే ప్రచారంలో నిజమెంత? మొదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఫైట్ బ్రాండ్. ఏ పార్టీలో ఉన్నా సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన నేతగా అభిమానుల మనసులో నిలిచిపోయిన నేత. ఆయన మొదట ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే కొద్ది రోజులకే ఆ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు. చేరిన వెంటనే 2009లో ఆయనకు నరసరావుపేట లోక్సభ సీటును కేటాయించారు. పోటీ చేసిన మొదటిసారి బాలసౌరిని ఓడించి విజయం సాధించారు. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందుండి పోరాడారు. మరోసారి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చేందుకు పార్టీ అంగీకరించలేదు. దీంతో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కన్నా లక్ష్మీనారాయణ అప్పిరెడ్డిని ఓడించారు. మంత్రి పదవి కోసం 2014 టీడీపీ ప్రభుత్వంలో చివరి వరకు ప్రయత్నించారు. కానీ ఆయనకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి దక్కలేదు. అయితే పార్టీలో సముచిత స్థానం కల్పించింది టీడీపీ అధిష్టానం. టీడీపీలో ఓ వెలుగు వెలుగుతున్న టైంలో అంటే 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావ రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి వైసీపీలో చేరారు. దీంతో మోదుగుల కూడా టీడీపీని వీడి వైసీపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచే మోదుగులకు వైసీపీలో గ్యాట్ టైం మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీలో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు మోదుగుల. కానీ అప్పటికే గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. దీంతో మోదుగులకు ఆ టికెట్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో ఆయన్ను గుంటూరు ఎంపీగా జగన్ బరిలోకి దింపారు. సిట్టింగ్ ఎంపీ జయదేవ్పై సులభంగా మోదుగుల విజయం సాధిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా జయదేవ్ చేతిలో 2019లో ఆయన ఓడిపోయారు. దీంతో మోదుగుల తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రస్తుతం ఆయన గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ ఆయన చూపు నరసరావుపేటపైనే ఉందట. అందుకే ఆయన తిరిగి నరసరావుపేటకే వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. ఏడాది జనవరి నుంచి మోదుగుల నరసరావుపేట నియోజకవర్గంలో తనకు పరిచయం ఉన్న నేతలందరినీ తిరిగి కలుస్తున్నారట. నరసరావుపేటలో పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. సీఎం జగన్ కూడా మోదుగులను నరసరావుపేటను చూసుకో అన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా నరసరావుపేటలో గట్టి పట్టు సాధించి దూసుకువెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీటును సిట్టింగ్ ఎంపీ అయిన శ్రీకృష్ణదేవరాయలకు ఇస్తారా లేక మోదుగులకు ఇస్తారా అంటూ పల్నాడులో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నియోజకవర్గాలు మారుస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగో వారిద్దరూ కూడా ఇప్పుడు ఏదో ఒక చోటి కంటే పాత నియోజకవర్గాలే బెటరని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకుంటుందా లేదా అంటూ ఈ ఇద్దరు నేతల అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మోదుగులకి శ్రీకృష్ణదేవరాయలకు నరసరావుపేట ఎంపీ సీటు దగ్గర పోటీ తప్పేలా లేదు. అయితే రాబోయే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఎవరికి వెళుతుందో చూడాలి. వేణుగోపాల్ రెడ్డి మళ్లీ నరసరావుపేట కోసం పట్టుబడుతున్నారా? నరసరావుపేట నేతలకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఆ సీటును వదులుకోవడానికి సిట్టింగ్ ఎంపీ అంగీకరించడం లేదా? గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందామనుకుంటున్న ఆ నేతకు ఇబ్బందికరంగా మారిందా? పార్టీ అధిష్టానం ఇద్దరు నేతల సీట్లు మారుస్తుందనే ప్రచారంలో నిజమెంత?
మొదుగుల వేణుగోపాల్ రెడ్డి. గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఫైట్ బ్రాండ్, ఏ పార్టీలో ఉన్నా సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన నేతగా అభిమానుల మనసులో నిలిచిపోయిన నేత. ఆయన మొదట ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే కొద్ది రోజులకే ఆ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు. చేరిన వెంటనే 2009లో ఆయనకు నరసరావుపేట లోక్సభ సీటును కేటాయించారు. పోటీ చేసిన మొదటిసారి బాలసౌరిని ఓడించి విజయం సాధించారు. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమం పోరాడారు. మరోసారి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చేందుకు పార్టీ అంగీకరించలేదు. దీంతో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కన్నా లక్ష్మీనారాయణ అప్పిరెడ్డిని ఓడించారు. మంత్రి పదవి కోసం 2014 టీడీపీ ప్రభుత్వంలో చివరి వరకు ప్రయత్నించారు. కానీ ఆయనకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి దక్కలేదు. అయితే పార్టీలో సముచిత స్థానం కల్పించింది టీడీపీ అధిష్టానం. టీడీపీలో ఓ వెలుగు వెలుగుతున్న టైంలో అంటే 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావ రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి వైసీపీలో చేరారు. దీంతో మోదుగుల కూడా టీడీపీని వీడి వైసీపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచే మోదుగులకు వైసీపీలో గ్యాట్ టైం మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీలో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు మోదుగుల. కానీ అప్పటికే గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. దీంతో మోదుగులకు ఆ టికెట్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో ఆయన్ను గుంటూరు ఎంపీగా జగన్ బరిలోకి దింపారు. సిట్టింగ్ ఎంపీ జయదేవ్పై సులభంగా మోదుగుల విజయం సాధిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా జయదేవ్ చేతిలో 2019లో ఆయన ఓడిపోయారు. దీంతో మోదుగుల తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రస్తుతం ఆయన గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ ఆయన చూపు నరసరావుపేటపైనే ఉందట. అందుకే ఆయన తిరిగి నరసరావుపేటకే వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. ఏడాది జనవరి నుంచి మోదుగుల నరసరావుపేట నియోజకవర్గంలో తనకు పరిచయం ఉన్న నేతలందరినీ తిరిగి కలుస్తున్నారట. నరసరావుపేటలో పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. సీఎం జగన్ కూడా మోదుగులను నరసరావుపేటను చూసుకో అన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా నరసరావుపేటలో గట్టి పట్టు సాధించి దూసుకువెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీటును సిట్టింగ్ ఎంపీ అయిన శ్రీకృష్ణదేవరాయలకు ఇస్తారా లేక మోదుగులకు ఇస్తారా అంటూ పల్నాడులో చర్చ జరుగుతోంది. నేపథ్యంలోనే ఇద్దరు నియోజకవర్గాలు మారుస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగో వారిద్దరూ కూడా ఇప్పుడు ఏదో ఒక చోటు కంటే పాత నియోజకవర్గాలే బెటరని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకుంటుందా లేదా అంటూ ఈ ఇద్దరు నేతల అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మోదుగులకి శ్రీకృష్ణదేవరాయలకు నరసరావుపేట ఎంపీ సీటు దగ్గర పోటీ తప్పేలా లేదు. అయితే రాబోయే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఎవరికి వెళుతుందో చూడాలి. వేణుగోపాల్ రెడ్డి మళ్లీ నరసరావుపేట కోసం పట్టుబడుతున్నారా? నరసరావుపేట నేతలకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఆ సీటును వదులుకోవడానికి సిట్టింగ్ ఎంపీ అంగీకరించడం లేదా? గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందామనుకుంటున్న ఆ నేతకు ఇబ్బందికరంగా మారిందా? పార్టీ అధిష్టానం ఇద్దరు నేతల సీట్లు మారుస్తుందనే ప్రచారంలో నిజమెంత? మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఫైట్ బ్రాండ్, ఏ పార్టీలో ఉన్నా సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన నేతగా అభిమానుల మనసులో నిలిచిపోయిన నేత. ఆయన మొదట ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే కొద్ది రోజులకే ఆ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు. చేరిన వెంటనే 2009లో ఆయనకు నరసరావుపేట లోక్సభ సీటును కేటాయించారు. పోటీ చేసిన మొదటిసారి బాలసౌరిని ఓడించి విజయం సాధించారు. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందుండి పోరాడారు. మరోసారి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చేందుకు పార్టీ అంగీకరించలేదు. దీంతో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కన్నా లక్ష్మీనారాయణ అప్పిరెడ్డిని ఓడించారు. మంత్రి పదవి కోసం 2014 టీడీపీ ప్రభుత్వంలో చివరి వరకు ప్రయత్నించారు. కానీ ఆయనకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి దక్కలేదు. అయితే పార్టీలో సముచిత స్థానం కల్పించింది టీడీపీ అధిష్టానం. టీడీపీలో ఓ వెలుగు వెలుగుతున్న టైంలో అంటే 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావ రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి వైసీపీలో చేరారు.
దీంతో మోదుగుల కూడా టీడీపీని వీడి వైసీపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచే మోదుగులకు వైసీపీలో గ్యాట్ టైం మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీలో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు మోదుగుల. కానీ అప్పటికే గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. దీంతో మోదుగులకు ఆ టికెట్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో ఆయన్ను గుంటూరు ఎంపీగా జగన్ బరిలోకి దింపారు. సిట్టింగ్ ఎంపీ జయదేవ్ పై సులభంగా మోదుగుల విజయం సాధిస్తారని